ఈ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు గనుక మీరు నాకు సాక్షులై ఉందరు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు అనగా దేవుని ఆత్మ చేత మనము నింపబడినప్పుడు దేవుడిచ్చే శక్తిని మనము పొందుకుంటాము దేవుడిచ్చే శక్తి అనగా ఆయనిచ్చే సామర్థ్యాలు ఈ సామర్థ్యాలు స్వాభావికమైనవి కావుగాని అస్వాభికమైనవి అనగా మానవాతీతమైనవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యోధులు ఎరుషలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అని ప్రీలార దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు వి శ్వాసమునకు లోబడిరి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిచుండెను అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజములోను కురేనియుల సమాజములోను అలెక్సాంద్రీయుల సమాజములోనూ కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తరికించిరి గాని మాటలాడు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేరి అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని సహోదరి సహోదరులారా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్థ ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు సర్వశక్తి మందుడవు సర్వాధికారివి నీకు అసాధ్యమైనది ఏదీయూ లేదు తండ్రి నీవు మాకిచ్చిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మేము నీ ఆత్మచేత నింపబడి నీ విచ్చే శక్తిని పొందుకొని నీకు సాక్షులమై ఉండుటకు సహాయము దయచేయమని రక్షణ సువార్తను అనేకులకు ప్రచురించే వారముగా మేముడుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్